క్రీస్తునాథుని ఎందు ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, ప్రతిదినము కథోలిక దివ్య బలి పూజ పఠనములను ఆధారముగా చేసుకుని మీకు అందిస్తున్నటువంటి ఈ కథోలిక అనుదిన ప్రేరణ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. విశ్వవ్యాప్తముగా తల్లి స్త్రీ సభ ఈరోజు పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతూ ఉంది. జోజప్ప గారికి తల్లి స్త్రీ సభ రెండు పండుగలను కేటాయించింది. ఒకటి ఈరోజు మార్చి నెల 19వ తేదీ కాగా, మరొకటి మే నెల 1వ తేదీ శ్రామిక జోజప్ప. శ్రామిక జోజప్ప అంటే వేరే జోజప్ప గారు కాదు, బాలయేసుకు సాకుడు తండ్రి, మరియతల్లి భర్త అయినటువంటి పునీత జోజప్ప గారే. బైబిల్ గ్రంథములో ఆయన ఒక్క మాట మాట్లాడకపోయినా ఆయన జీవితాన్ని ఒక వాక్యములో మనం ఈ విధముగా చెప్పవచ్చు. ఆయన కలల మనిషి మరియు క్రియల మనిషి. కలల మనిషి మరియు క్రియల మనిషి, ఎందుకంటే దేవుడు ఆయనతో కలలలోనే మాట్లాడాడు. అయితే ఆ కలలు పొందిన తరువాత మళ్ళీ పడుకొని నిద్రను కొనసాగించలేదు. నిద్రను కొనసాగించకుండా దేవుని యొక్క చిత్తాన్ని తన క్రియల ద్వారా పాటించాడు. అందుకే ఈరోజు మనం వినేటటువంటి సువార్తలో 24వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24లో ఒక్క వాక్యము జోజప్ప గారి జీవితం మొత్తాన్ని తెలియపరుస్తూ ఉంది. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసెను. ఇక్కడ ఒక రకంగా ఆయన కలలలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం, ఆ తర్వాత దానిని క్రియల ద్వారా నెరవేర్చటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈయన కలల మనిషి మరియు క్రియల మనిషి. జోజప్ప గారు బైబిల్ గ్రంథంలో మౌనముగా ఉన్నప్పటికీ కూడా తల్లి స్త్రీ సభ ఆయనను ఉన్నత స్థానానికి లేవనెత్తింది. అందుకే ఆయన భర్తలకు పాలక పునీతునిగా, తండ్రులకు కుటుంబానికి మంచి మరణానికి, కార్మికులకు అదేవిధముగా వలస కార్మికులకు, తిరుసభకు ఆయన కాపరిగా, తిరుసభను సంరక్షకునిగా తల్లి శ్రీ సభ ఆయనను నియమించింది. అంటే ఆయన మౌనముగా ఉన్నాడు, కానీ తన జీవితమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కేటాయించాడు. జోజప్ప గారు చట్టాన్ని ఆయన అనుసరించారు. ఏ చట్టము? మొట్టమొదటిగా మతపరమైనటువంటి చట్టాలన్నిటినీ ఆయన గౌరవించారు, అనుసరించారు. ఎందుకనగా బాలయేసును దేవాలయంలో కానుకగా చట్టం ప్రకారం అర్పించబడాలి, ప్రతి తొలిచూలు మగబిడ్డ అని చెప్పినప్పుడు దానిని అనుసరిస్తూ విధేయిస్తూ ఆయన వినమ్రుడిగా, ఎందుకంటే దేవుని కుమారుడికి సాకుడు తండ్రిగా ఉన్న నేను ఎందుకు ఈ చిన్న చిన్న మత ఆచారాలు అనుసరించాలి అని ఆయన ప్రశ్నించలేదు, విధేయించాడు. రెండవదిగా మత చట్టమే కాదు, పౌర చట్టాన్ని కూడా ఆయన గౌరవించాడు. అందుకే అగస్తు చక్రవర్తి ప్రతి వ్యక్తి తమ పుట్టిన ప్రదేశములో జనాభా లెక్కలలో పేర్లు నమోదు చేయించుకోవాలని చెప్పినప్పుడు బెత్లహేముకు వెళ్ళాడు, మరియ తల్లితో కలిసి యేసు ప్రభు జన్మించినటువంటి ఆ సమయంలో. అంటే ఒక ప్రక్క మత చట్టం మీద, మరొక ప్రక్క పౌర చట్టం మీద ఆయనకు గౌరవం ఉంది, ఆయన విధేయించాడని మనం గ్రహించవచ్చు. మరి ఆయన గురించి ఏం తెలుసు మనకు అనగా, పునీత జోజప్ప గారు నజరేతులో నివసించాడని, ఆయన తండ్రి పేరు యాకోబు అని, వృత్తిరీత్యా ఆయన వడ్రంగి అన్నటువంటి విషయాలు మనకు అర్థమైపోతూ ఉన్నాయి. అందుకే ఆయన గొప్పతనం చూడటానికి ఏమీ లేకపోయినా, ఎందుకంటే ఆయన మాటల మనిషి కాదు, కలల మనిషి మరియు క్రియల మనిషి. క్రిస్మస్ సందర్భముగా ఆంగ్లములో ఒక క్రిస్మస్ పాట ఉంది. మైఖేల్ కార్డ్ అనేటటువంటి రచయిత ఇంగ్లీష్లో ఈ క్రిస్మస్ పాటను రచించినప్పుడు ఈ క్రిస్మస్ పాటలో జోజప్ప గారు ఈ విధముగా అంటున్నారు. హౌ కెన్ ఇట్ బీ దిస్ బేబీ స్లీపింగ్ పీస్ఫుల్లీ, దిస్ సన్ ఆఫ్ గాడ్, ఐ నో హీఈస్ నాట్ మై ఓన్ సన్, హీఈస్ నాట్ ఫ్రమ్ మై ఫ్లెష్, హీఈస్ నాట్ ఫ్రమ్ మై బోన్స్, లెట్ దిస్ బేబీ బీ ద సన్ ఆఫ్ మై లవ్, ఫాదర్ ప్లీజ్ షో మీ
how this fits into the plan of yours. I am a simple carpenter, how can I raise a king? దీని అర్థం ఏమనగా ఈ క్రిస్మస్ పాటలో జోజప్ప గారు అడుగుతున్నారు, అయ్యా తండ్రి దేవ, నా చేతులలో ఎంతో ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి ఈ పసిబాలుడు దేవుని కుమారుడు నా మాంసము నుంచి వచ్చినవాడు కాదని నాకు తెలుసు, నా ఎముకల నుంచి వచ్చినవాడు కాదని తెలుసు, నా సొంత భౌతిక కుమారుడు కాదని తెలుసు, అయినా కూడా మీ ప్రణాళికలో ప్రకారం మా ప్రేమకు కుమారునిగా చూచే శక్తినివ్వమని వేడుకుంటూ ఆ తర్వాత అడుగుతున్నాడు, నేను ఒక సామాన్యమైన వడ్రంగిని, నేను ఏ విధముగా దైవ కుమారుణ్ణి పెంచగలను అని ఈ పాటలో ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఒక ప్రక్క తన యొక్క ఏమిలేమితనాన్ని, తన యొక్క సింప్లిసిటీని, నిరాడంబరత్వాన్ని ఒక ప్రక్క చెప్తూనే మరొక ప్రక్క దేవుని చిత్తాన్ని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు, ఏకైక కుమారునికి సాకుడు తండ్రిగా ఉండేటటువంటి అంశాన్ని. సాకుడు కుమారునికి నేను తండ్రి అయ్యానే కాబట్టి ఇక వడ్రంగిగా ఉండను, ఇంత తక్కువ పనిని నేను చేయను అన్నటువంటి భావన ఆయనలో లేదు. ఈరోజున జోజప్ప గారి యొక్క పేరును ధరించిన ప్రతి ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వేడుదల మనందరినీ కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో దీవించి మనలందరినీ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఈ కతోలిక ధ్యానాలను మీరు చూస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ అందరికీ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఈ కతోలిక ప్రేరణను ఆస్వాదించండి. గాడ్ బ్లెస్ యూ.